Patanjali Maharshi ki jai cheppandra. Patanjali Maharshi ki jai. Enduku Patanjali Maharshi ki jai cheppam? Is going on. Enduku cheppam ante ivala prapancha yoga dinotsavam. Mem ekkadunnam? Kashilo Ganga nadi odduna chakkaga prashantanga enda unnappudiki kuda ippude Varahi Ammavari darshanam chesukuni ikkada nunchi vaa Varahi Ammavari darshanam chesukuni ikkadiki vachchaam ippudu koncham anna yoga day nadaina manam yoga cheyakapothe mana deshamlo puttina yoga prapanchaniki manam panchipetti manam koncham anna teesukovali roju cheyali roju japam chesetappudu roju adityavratam chadivetappudu edo okati rendu asanalu istha ala kaakunda నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అతని పేరు విజయ్ అనుకుంటా వినయో అదే ఏంటి అతని పేరు చోబర్ ఏంటి చోబర్ ఫిట్ చోబర్ నాకు చాలా ఇష్టం అది ఎంత చక్కగా చెప్తాడు అరగంట యోగా చెప్తాడు 15 నిమిషాల యోగా చెప్తాడు ఈ మధ్య మనం అసలు టైం ఇవ్వట్లేదని 7 నిమిషాల్లో యోగా చెప్పాడు ఏం చేస్తాం వార్మ్ అప్ గా అయిపోతుంది ఆ టైం కానీ ఎంతో కొంత రోజు చేయడానికి మనం నిర్ణయం తీసుకుంటే మనం ఉంటాం కొన్నాళ్ళు భూమి మీద లేకపోతే మనం తినే చెత్త తెల్లుకి మనం పీల్చే చెత్త గాలికి మనం తాగే మెండ్రల వాటర్లకి యోగా కాకుండా మనం రక్షించేది ఏమవుతుంది అందుకని యోగా చేద్దాం అందులో ముఖ్యమైనది ఏమిటంటే అందులో ముఖ్యమైనటువంటిది సూర్య నమస్కారాలు అందులో చాలా ఆసనాలు కలిసి వస్తాయి మా తిరుమల రావు రోజు చేస్తారు మీరు ఎన్ని చేస్తారు మాస్టర్ సూర్య నమస్కారం రోజు 15 అక్కడ చేయిస్తారు మీతో అన్ని మాస్టర్ అవి కనీసం 13 మంత్రాలు ఉంటాయి 13 చేయాలి ఇప్పుడు మనం ఒక మూడు అన్న చేద్దాం ఎరా తినేశారు కదా అందరూ ఏవోటి తినేశారా తిననోళ్ళు చెయ్యండి తిన్నవాళ్ళు ఏడారు మీ ఇష్టం ఆ మంత్రాలు అవి బాల్యంలో 30 ఏళ్ళ క్రితం నేర్చుకున్నాం మర్చిపోయాం ఓం ఖగాయ నమః యాక్చువల్గా ఇలా వంగినప్పుడు ఈ తల వెళ్ళి ఇక్కడ తగలాలి ఈ తల వెళ్ళి ఇక్కడ తగలాలి ఎంత ఈజీ ఏమన్నా నీకు తగులుద్దా తల ఇక్కడ ఈజీగా బలవంతం లేకుండా అప్పుడు మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఈ చేతులు కింద పడుకోవాలి అలా కూర్చోవాలి మామూలు ఇప్పుడు ఎలా పెడితే ఎలా ఉంటాయో మోకాలు లొంగకుండా అవి నేల మీద ఉంటాయి మోకాలు లొంగకుండా ఇలా పడుకోవాలి టచ్ అవడం కదా అవుద్దా ఇలా కనీసం టచ్ అప్పుడు వెనకాల ఏమైనా లాగెత్తుండే మామూలుగా లాగదు ఎందుకని గ్యాప్ కదా ఇవి మనం వంచితే ఏమవుద్దంటే కొన్నాళ్ళు లోపల అరగంట బాగా పనిచేస్తాయి అందుకని రోజు ఒక అరగంట యోగాకి మనం సిద్ధమవుదాం తొందరగా చచ్చిపోకుండా శుద్ధం అవుదాం ఎందుకంటే మనం చదువుకోవాల్సింది చాలా ఉన్నాయి భౌతిక చదువుకోవాలి బాగుంటుంది చదవాలి ఇప్పుడే కదా విన్నాం పద్మపురాణం స్కాంద పురాణం లక్ష శ్లోకాలు అందులో కాశీకండం కొన్ని వేల శ్లోకాలు అన్నీ చదువుకోవాలి ఓం ఖగాయ నమః ఇందులో రకరకాల ఆసనాలు వస్తాయి ఇలా పెట్టినప్పుడు తాడాసనం వస్తుంది ఇలా రెండో దానికి పశ్చిమోత్తాసనం ఇలా రోజు చేస్తే చాలా మంచిది చేసేవాళ్ళం రోజు 26 చేసేవాడిని గ్యాప్ అయిపోయిందిగా పొద్దున్న చదువుకోవడం జపం చేయడం వీటితో అయిపోతుంది లైక్ ఎవడు జరుగుతుంది సెరటు కాలుస్తుంది కదా వాళ్ళు మన వాడు బాగుపడ్డు మన బాగుపడ్డాడు నల్ల వాడు ఎక్కడో కాలుస్తుందని ఇక్కడికి వస్తుంది నీళ్ళు పోసాయి అడి మీద ఓం రవయే నమః
పోయిన ఏడాది యోగా డేకి ఎక్కడున్నావు బాబు? నువ్వు దాని మీద కూర్చుని పడుకుని పడిపోతావు, మళ్ళీ ఇప్పుడు మోసుకెళ్ళాం కింద పడుకు. ఓకే, పోయిన ఏడాది యోగా డే తిరుపతిలో జరిగింది. మన పిలిచారు కూడా మున్సిపల్ కమిషన్ వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళ కోసమని తొందరగా మౌనం బ్రేక్ చేశాను. ఇవాళ వారాహి అమ్మవారి దగ్గర ఓం సూర్యాయ నమః. ఇప్పుడే మార్పు కనపడింది, గమనించారా? ఇందాక ఇలా వంగడానికి ఏడ్చింది, ఇప్పుడు వంగి చేస్తూ ఉంటే వస్తాయి. ఓం ఆదిత్యాయ నమః. విశ్వనాథ స్వామి భగవానికి, పతంజలి మహర్షికి ఇంకో మంత్రం ఉండేది. యా సూర్య నమస్కారాలు చేయడానికి ముందు ధ్యేయస్తదా సవితృమండల మధ్యవర్తి కేయు ఉరవాన్ మకరకుండలవాన్ అని శ్లోకం కిరీటి ధారి ఇలా చదివేవాళ్ళం, చదివించేవాళ్ళు. గ్యాప్ వచ్చేసిందిగా పోయింది, బట్ ఫ్రీగా ఉంటాం. నేను కూడా తిరుమలరావు ఉన్నాడు, యోగా చేయబోతే మనం ఉండాలి. అలాగే ఈ ఆసనం పేరేంటి తిరుమలరావు? ఈ ఒంటి కాదు, వృక్షాసనం. వృక్షాసనం చేస్తే చాలా ఫలితాలు ఉన్నాయి. రెండు చేతులు నమస్కారం అంటారు. ఇలా ఎంతసేపు ఉండగలిగితే అంత మంచిది. నేను ఈ ప్రయోగం ఎప్పుడు చేస్తానంటే ఆదిత్యరావు చేతుడు, ఎందుకంటే రెండు పనులు అయిపోతాయి కదా, పుణ్యం పురుషార్థం. అయ్యా ఆజ్ అంతరాష్ట్రీయ యోగా దినోత్సవం. చష్మా చాయి నిండేరా? చష్మా మావాడికి కావాలి, ఇవ్వండి. ఏ దీ చూసుకో, సఫేద్ వాళ్ళ చిన్న పండి కవర్ నై చాయి అనే ఉంగుతూ కూలింగ్ లేగా స్వామి? కాదురా, మామూలు గ్లాస్ ఏమో నిన్న అడిగావు కదా. కన్నాడి గ్లాస్, కన్నాడి గ్లాస్, కూలింగ్ గ్లాస్, కూలింగ్ గ్లాస్. ఏం చేస్తారు? అల్లి ఫైన్ గ్లాస్. కళ్ళు పడుచుకుంటావా? ఫైన్ గ్లాస్. కూలింగ్ సిర్ఫ్ కూలింగ్ చాయి ఫైన్ గ్లాస్. ఫైన్ తో ఆపు లగేగా స్వామి. అయ్యా ఎవరినా ఇలా నుంచోండ్రా, నేను తిరుమలరావు కాకుండా రవి నుంచోవాలి. ఇవాళ గంగ పైకి వచ్చారు, గంగ పైకి వచ్చారు. ఆ పక్కన చూడరా, నాకు పోటీగా సారంగా ఫ్రమ్ జగిత్యాల నుంచోవడానికి ప్రయత్నిస్తాడు. అది నిజంగా నిలబడ్డా మోకాల మీద పెట్టాడు తిరిగి మోకాల కింద. ఇలా నవ్వితే అసలు ఉండదు. నాన్న ఇగో ఈ కాలు చివరికి వెళ్ళిపోవాలిరా, ఇక చివరికి ఇక్కడ ఇక్కడికి వెళ్ళిపోవాలి, చివరికి వెళ్ళిపోవాలి. మనకు కావాలంటే ఏ గోడ సపోర్ట్ తీసుకోవచ్చు, గోడ దగ్గర చివర పెట్టాలి. ఈ పోస్టర్ ఎవరు వాడేది తెలుసా? ధ్రువు వాడేది, ధ్రువుడు. అలా ఎన్ని రోజులు నుంచున్నాడు తెలుసా? 3 రోజులు. మళ్ళీ 2 కాళ్ళు మార్చుకోవడం 3 రోజులు, అది ఫస్ట్ నెలలో. అంటే తెలుగు అబ్బాయ, తెలుగేనా? మాకు యహారత్తాయి కాశీ యాత్రకెళ్ళి. ఆయా హ్యాపీ యోగా డే. హరి మంచి పిల్లడు, కార్డు ఇవ్వచ్చు కదా భయ్యా? ఏక్ మినిట్. అహో నామ్ క్యాతం? అంకిత్. అరే వా చూడా, అక్కర్లేనప్పుడు ఇంగ్లీష్ కనపడుతుంది. అమ్మాయి దొరికింది. హరే కృష్ణ బోలో, హరే కృష్ణ హరే పూర బోలో, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. వాహ 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 వాహ, హర్ దిన్ జప్ కరో 108 అంకిత్. వెరీ గుడ్.
డెడికేషన్. ధ్రువుడు మూడు రోజులు కాలు మార్చుకున్నాడు, ఒక్కళ్ళు రెండో నెలలో ఆరు రోజులకు ఒకసారి మ్యాచ్, మూడో నెలలో తొమ్మిది రోజులకు ఒకసారి, నాలుగో నెలలో ఎన్ని రోజులకు ఒకసారి, పన్నెండు రోజులు. ఏంటి ఒక కాలు మార్చరాను, ఐదో నెలలో పదిహేను రోజులు, ఆరో నెలలో ఇంకా అసలు ఒక కాలు పెడితే ఇంకొక తిప్పలే బాగుంది ప్రత్యక్షమైన. సో యోగము మన జీవితంలో భాగం, లేకపోతే రోగం మన జీవితంలో వద్ది భాగం, అప్పుడు అయిపోతే జీవితం ఆగం. ఈ ఆసనాన్ని ఏమంటారు, ఈ రెండు బొట్టన వేళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి కూర్చో, నువ్వు చెప్పగా, నువ్వు నేను చెప్పేది ఎలాగా, నువ్వు చెప్పరా వెంకటరెడ్డి, వజ్రాసన్ ఇలాగ ఇలా అసలు ఇలా కూర్చుంటే దేవుడు కనబడతాడు వెనకాల ఈ మోకాల దగ్గర లాగేస్తూ ఉంటాయి. అయితే భోజనం చేశాక ఇలా కూర్చోవాలి, ఇలా ఉంటే కూర్చోవడం కాదు, చాలా సిస్టమేటిక్గా ఇవన్నీ చేయించేవాళ్ళు మాతో చేసేవాళ్ళం. అయితే ఒక్క విషయంలో మనం గాంధీ కరణ్చంద్ గాంధీ ఉన్నారు కదా ఎంజీ, ఆయన వజ్రాసనంలో చాలాసేపు కూర్చునేవాళ్ళు. ఏంటి 5-7 అవర్స్ కూడా వజ్రాసనం అంటే అర్థం ఏంటి, శరీరాన్ని వజ్రంలా చేస్తుంది, భజరంగ బలి అంటాంగా అంటే వజ్రాంగు వజ్రంలా అంటే అంగములు కలిగిన వాడు. రే కొనేసావా, డబ్బులు ఇంటికా నుంచి వచ్చా, రైట్ ఓకే. వజ్రాసనము ఇంకోటి చాలా కష్టమైన ఆసనం కానీ చాలా మంచి ఆసనం, దీని పేరేంటి, పశ్చిమోత్తాసనం. ఇగో ఇది ఎక్కడ పడుకోవాలి, అది ఎలాగా, ఇగో ఇలా చెయ్యి ఇక్కడ ఒకదాని తోటి వేస్తే ఎలా, కష్టమేం లేదుగా, అలా ఇట్లేగా అలా తలకాయ తీసుకెళ్ళి పెట్ట, అలా పెడితే మనం చాలా హెల్తీగా ఉండండి, అస్సలు ఉండదు అస్సలు ఉండదు. కానీ నేను పిల్లల్ని 10 మంది వెనకాల కూర్చోబెట్టుకుని ఉంచేవాడిని, కాసేపు ఉండను రాని వ్యాపిస్తే అస్సలు జరగదు. కానీ మనం మన ఆరోగ్యం మీద లక్ష్యం ఉంటే చేస్తే చాలా మంచిది. నేను కూడా చేస్తాను, చేయడానికే ప్రయత్నం రోజూ చేస్తాను. నిత్య కర్మలలో యోగా కూడా ముఖ్యమే, హోమము పూజ జపము పఠనము ఇవే కాదు, ఇది కూడా ముఖ్యం, ఎందుకంటే ఇది ఉంటే అవి చేయగలం కాబట్టి. కాబట్టి నాకు ఇష్టమైనటువంటి బుక్ ఫిట్టిచోవర్, ఆ పిల్లోడు చెప్పినట్టుగా సరిగ్గా అది ఒక్క అరగంట ప్రోగ్రాం, చాలా బాగుంటుంది, ఎంత బాగా చెప్తాడు, అందులో ప్రాణాయామం ఉంటుంది, చక్కగా ఆసనాలు ఉంటాయి, వామప్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదేమిటో ఇంకోటి ఉంది మర్చిపోయాను, చాలా గ్యాప్ వచ్చింది, హరివల్ ఇది ఒక వాళ్ళు మర్చిపెట్టి రేపు మర్చిపోయాను, మత్స్యాసనం ఏదో ఉన్నాయి, చాలా ఉన్నాయి, మనం ఎన్ని చేయగలితే అన్నీ చేస్తే మంచిది. పోనీ ఇది ఎవరు నువ్వు చెప్పకు తిరుమలరావు, మరే నువ్వు చెప్పరా ఈ ఆసనం పేరేంటి వెంకటేష్, ఎవరన్నా చెప్పచ్చు చిన్నది, ఇది కూడా చెప్పకపోతే ఇంక వేస్ట్ మనం. పద్మాసనం చే, వెరీ గుడ్ వెరీ గుడ్, చప్పట్లు కొట్టనమ్మా మా వాడికి. ఎంతసేపు ఉంటారు పద్మాసనంలో, ఉంటావా, అది ఎవరి గురించి చెప్పేది, అర్ధగంట ఉంటావా, సరే వీళ్ళని అరగంట పెట్టి మనం జపం చేద్దాం, తీసేత్తు ఇంకా అరగంట పెట్టేద్దాం, ఇలా ఉండాలి, ఉట్టినే కూర్చోవడం కాదు, కాలు మడతెట్టి ఎంతసేపు ఉంటావు, అదే ఇప్పుడు నాలుగు నిమిషాల 4 గంటల వరే ఒకసారి ఏమో ఒకసారి మా అందరి పక్కోడు కదా, ఇందులో చాలాసేపు ఉండొచ్చు, నువ్వు ఎంతసేపు ఉండొద్దు మాట, నేను చూడలేదు టైం ఎప్పుడు, ఒకసారి చూడు ఇందులో ఇలా ఉండి
ఈ తలకడ తగిలించాలి ఆహా చెప్పానా అలా ఉన్నప్పుడు మేము చేశాం బా ఇలా చాలా సేపు ఉండొచ్చు బా అందులోను యోగాని ఎండ్లో చేయడం ఇంకా మంచిది ఎందుకని డి విటమిన్ అందులో నది తాకి వెనకాలే గంగా ఈ ఆసనం పేరేంటి ఇది కరెక్టే అరే అరే రవి ఈ ఆసనం పేరేంటి ఏంటి ఆసనం పేరు రవి అయ్యో తిరుమలరావు ఆసనం ఏంటి దండాసనం దండాసనం మన శరీరం బరువు రెండు చేతుల మీదకు వచ్చేయడం మొత్తం అంతే కదా ఊగాలి గంటలాగి రోజు చేస్తే అవుద్ది తెలుసా రోజు చేస్తే అవుద్ది చేయం కదా బాబులో చేద్దాం ఫిట్ చోబరు అరగంట మనం పొద్దున్న యోగా చేసి ఆ తర్వాత మనం హోమం చేద్దాం అదేందా అవుద్దా అవుద్దా ఓకేనా శ్రీ పతంజలి మహర్షికి అంతరాష్ట్రీయ యోగా దినోత్సవకి గంగామాయికి జై యమునామాయికి కాశీ విశ్వనాథ్ భగవానికి కాశీ విశ్వేశ్వరికి వరాహి అమ్మవారికి బగలామాయికి శివప్రభుపాదికి శివ గురుదేవికి విశాలక్ష్మికి అన్నపూర్ణమాయికి గోవిందా గోవిందా థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు